टुडे वी विल डिस्कस अबाउट प्रधानमंत्री गरीब कल्याण योजना अयिते रीसेंट गा प्रधानमंत्री गारु मनकि कोन्नि मुख्यमैनटुवंटि कीलकमैन प्रकटन जारी चेशारु अयिते इक्कड मनकि ऑलरेडी मनकि प्रधानमंत्री अनेवारु मार्चि नेललो प्रकटिंचिनटुवंटि एवैते उन्नायो वाटिनि एक्सटेंड चेस्तू रीसेंट गा प्रधानमंत्री गारु प्रकटन जारी चेयडं जरिगिंदि अयिते प्रधानमंत्री गरीब कल्याण योजना स्कीम अंदर लो गता मन की मार्च नेलो भारत देश व्याप्त लॉकडाउन प्रक्रिया अने को लॉकडाउन प्रक्रिया एवरू आकल तो अलमटक उड़ेकू गवर्नमेंट आफ् इंडिया अने फाइनेंस मिनिस्टर 1.75 लाख करोड़ ఏవేతున్నాయో వాటిని సో రిలీఫ్ ప్యాకేజ్ అండర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ప్రకారంగా 1.75 లక్ష కోట్ల రూపాయస్ ని ఫైనాన్స్ మినిస్టర్ అనేది అనౌన్స్ చేశారు అయితే అది ఎప్పుడో అనౌన్స్ చేశారు కదా అయితే రీసెంట్ గా అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే नवंबर वरकू इदे विधमैनटुवंटि फ्री फुड ग्रेन अनेदी सप्लाई चेयालनी प्रधानमंत्री गारु प्रकटन जारी चेयडं जरिगिंदि एंदुकंटे देशंलो कोविड अनेदी कोरोना विस्तरिस्तू देशंलो रोजु रोजुकी संख्य अनेदी पेरुगुतू उंडडं चेत ई 2.0 अंटे लाक्डौन 2 अनेदी देशंलो अन्लाक अनेदी अन्लाक 2 अनेदी अप्लाई चेयडं जरिगिंदि ఈ అన్లాక్ 2 ప్రక్రియలో భాగంగా ప్రధానమంత్రి అనేవారు భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదు వాళ్ళకి పోషకాహార పదార్థాల్లో లోటుపాటు రాకూడదు అని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే ఈ పరమైనటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ అనేది నవంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు అయితే ఇక్కడ नवंबर वरकु एक्सटेंड चेसिनटुवंटि ई स्कीम प्रकारंगा 5 केजीलु वीट लेदा 5 केजीलु रईस अंटे इक्कड मनकि वीट आर् रईस एंदुकु अन्नाम अंटे एक्कुवगा नार्थ इंडियालो वीट नि एक्कुवगा मेन मेजर मिलेट गा तीसुकुंटारु मन साउथ इंडियालो रईस एक्कुवगा तीसुकुंटारु अंटे वाळ्ळकि इष्टपडिनटुवंटि एदैते फुड प्रोडक्ट उंदो वाटिनि चूस चेसे विधंगा 5 केजीस अनेदि రైస్ ఆర్ వీట్ అలాగే పల్సస్ అనేది పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో అవి 1 కేజీని ప్రకటించడం జరిగింది ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ అనౌన్స్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ప్రకటన జారీ చేయడం జరిగింది అయితే ఆల్రెడీ ప్రకటించారు సో దాని సంబంధించిన అంశాలు అయితే కానీ రీసెంట్ గా ఎక్స్టెండ్ చేశారు ఈ స్కీమ్ ని ఎక్స్టెన్స్ Still extends November 2020 मन की स्कीम तालूक विधानमे दिन तालूक प्रोसेस अच्छे प्रधानमंत्री गरीब कल्याण योजना स्कीम कई कोटला मंदी लब्धि पुंतार अने गमी अभी एनभी को मंदी नित्यावसर सरकल तालूक अंदर कीलक पात्र वह 80 crore poor people will to get 5 kg wheat or rice and 1 kg of preferred pulses for free every month for the next 3 months అయితే ఇక్కడ మనకి ఒక ప్రీతమైనటువంటి ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన జారీ చేశారు అయితే ఈ స్కీమ్ ద్వారా ఇంచుమించు పోషకాహార పదార్థాలు 80 కోట్ల మంది ప్రజలకు అందబోతుంది అయితే ఈ విధానం అనేది దీనికి కారకులైనటువంటి రైతు సోదరులకు రైతన్నలకు అలాగే సకాలంలో పన్ను చెల్లించే ఆయన చెల్లించినటువంటి హానరబుల్ టాక్సెస్ కి హానరబుల్ టాక్స్ పేయర్స్ కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా ప్రశంసలు అనేది చెప్పడం జరిగింది ఇది అంటే యూకే జనాభా చూసుకున్నట్లయితే యూకే జనాభా అలాగే అమెరికా జనాభా అలాగే నెక్స్ట్ యూరోపియన్ జనాభా
మన దేశంలో ఉన్న జనాభా కన్నా ఆ దేశంలో జనాభా చాలా తక్కువ. కానీ ఈ పాండమిక్ లో ఈ ప్రమాదకరమైన అంశాల్లో భారతదేశం అనేది సో 80 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు మనం ఆహార పదార్థాలను ఇచ్చి ఆహార పదార్థాలను అందిస్తున్నాము అనేది సగర్వంగా భారత ప్రధానమంత్రి గారు ఒక ప్రకటనలో జారీ చేశారు. అయితే వాటితో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకో ప్రకటన కూడా జారీ చేశారు. ఏంటంటే సో కోవిడ్-19 యొక్క ప్రమాదకరమైన స్థాయిలో ఉంది, రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి, తస్మాత్ జాగ్రత్తగా ప్రతి భారతీయుడు కూడా తన సెల్ఫ్ సంబంధించినటువంటి ప్రొటెక్షన్ తన వ్యక్తిగత యొక్క భద్రత అనేది కంపల్సరీగా పాటించాలి. ప్రతి భారతీయుడు కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక ఆరోగ్యకరంగా ఆరోగ్య నియమాలను ఆరోగ్య విధానాలను పాటిస్తే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధమైన ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఈ కోవిడ్ను మనం తగ్గించవచ్చు. దీనికి ప్రివెంటేషన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఎందుకంటే దీన్ని రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి మంచి అంశంగా ప్రధానమంత్రి గారు పీపుల్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకా ఈ స్కీమ్ ద్వారా ఈ గరీబ్ కళ్యాణ్ యోజన ఏదైతే ఉందో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద సో 5 కేజీస్ రైస్ ఆర్ ఈవిట్ అలాగే 1 కేజీ పల్సస్ అనేది రాబోయే 3 నెలలకి ఇవ్వటం జరుగుతుంది అని ప్రకటన జారీ చేశారు. రీసెంట్గా ఇదే విధమైనటువంటి సప్లై అనేది 2020 నవంబర్ వరకు కొనసాగించవలసిందిగా ప్రధానమంత్రి అన్నవారు ప్రకటన జారీ చేశారు. ఇక తర్వాత ఈ స్కీమ్లో భాగంగా గ్యాస్ సిలిండర్స్ సో అండర్ ద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వుడ్ బి ప్రొవైడెడ్ టు 8 crore ఫ్యామిలీస్ ఫర్ ద నెక్స్ట్ 3 మంత్స్. అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఎవరైతే 80 కోట్ల మంది ఫ్యామిలీస్ ఉన్నారో, సారీ 8 crore అంటే 8 కోట్ల మంది పేదరికంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి రుసుము లేకుండా ఎటువంటి ఛార్జ్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వుడ్ బి ప్రొవైడ్ టు 8 crore poor families ఫర్ ద నెక్స్ట్ 3 మంత్స్. ఎటువంటి ఛార్జ్ లేకుండా రాబోయే 3 నెలల్లో ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ని అందిస్తున్నట్టుగా ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ అనేది ఏ స్కీమ్ ద్వారా ఎవరు మాత్రమే దీనికి అర్హులు, అంటే దేశంలో చాలామందికి గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, కానీ గ్యాస్ సిలిండర్స్ అనేది అర్హులు అనే అంశం అనేది ఏ స్కీమ్ బట్టి, అంటే ఏ స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్స్ని అర్హత గ్యాస్ సిలిండర్స్ లబ్ధి పొందారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద ఎవరైతే ఈ స్కీమ్ కింద లబ్ధి పొందుతారో, ఈ స్కీమ్లో బాగా ఈ స్కీమ్లో ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్కి సిలిండర్స్కి సారుగులే అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ టు రిప్లేస్ ద అన్క్లీన్ కుకింగ్ ఫ్యూల్స్ విత్ ద క్లీన్ అండ్ మోర్ ఎఫిషియంట్ సో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. అయితే ఎల్పిజి గ్యాస్ తాలూకా విధానాన్ని ఎల్పిజి తాలూకా ప్రాసెస్ని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అండ్ ఎల్పిజి కనెక్షన్ టు బీపీఎల్, అంటే బిలో పవర్టీ లైన్, అంటే బిలో పవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎల్పిజి కనెక్షన్ని అందించవలసిందిగా ప్రకటన జారీ చేశారు. ఇక నెక్స్ట్ లాంచ్డ్ ఇట్ ఆన్, సో ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇట్ ఆన్ May 1, 2016. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ లాంచ్డ్ ఎట్ May 1, 2016. సో ఇన్ బాలీ యూపీ, సో బాలీలో యూపీలో సో ఈ స్కీమ్ లాంచ్ చేశారు అనే అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ట్యాగ్ లైన్. సో ట్యాగ్ లైన్ సో స్వచ్ఛ ఇంధన్ అండ్ బేతార్ జీవన్, స్వచ్ఛ ఇంధన్ బేతార్ జీవన్.
सो 8 क्रोर फर् 5 क्रोर पीपल अंटे इक्कड मन की 800 कोट्ल रूपायलनु भारत प्रभुत्वं 5 క్రోర్ పీపుల్ కి అందించడం జరిగిందని అంశాలందరూ దీని గురించి ప్రత్యేకంగా కేటాయించారు. దట్స్ ఆల్. ఇది ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్. సో అబౌట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ అంటే వెంటనే మనకి జ్ఞాపకం వచ్చేది అంటే ఎల్పిజి స్కీమ్ అనేది మీరందరూ కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద క్యాష్ ట్రాన్స్ఫర్ అండర్ ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన అంటే 20 కోట్ల మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే స్కీమ్ కింద ఎవరైతే జీరో అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే 3 నెలల్లో నెలకి 500 రూపాయలు చొప్పున 3 నెలలకి 1500 రూపాయలు అనేది అలాట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా 20 కోట్ల మంది మహిళలు దీనికి లబ్ధి పొందుతారు అనేది ఈ స్కీమ్ కింద గమనించాలి. ఇది ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్. అయితే ఇక్కడ ప్రధానమంత్రి జన్ధన్ స్కీమ్ అనేది 2014 ఆగస్టు 28వ తారీఖున లాంచ్ చేశారు. ఈ ప్రధానమంత్రి జన్ధన్ స్కీమ్ తాలూకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఓపెన్ ఏంటి ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ ఆర్ బీయింగ్ ఓపెన్డ్ విత్ జీరో బ్యాలెన్స్. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. 2 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ 1 లాక్. ఇక 3 నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్. దీనికి ఎటువంటి బ్యాలెన్స్ కూడా మనం మెయింటైన్ చేయవసరం లేదు. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ 30,000 ఆఫ్టర్ సాటిస్ఫాక్టరీ ఆపరేషన్ ఆఫ్ ద అకౌంట్ ఫర్ 6 మంత్స్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ విల్ బి పెర్మిటెడ్. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అప్ టు 5,000 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసిన 6 నెలల తర్వాత సాటిస్ఫాక్షన్ అయినట్లయితే 5,000 రూపాయల వరకు మీరు ఓవర్ డ్రాఫ్ట్ అనేది తీసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం ఏంటంటే అకౌంట్లో డబ్బులు లేకపోయినా సరే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అదనంగా తీసుకొని సదుపాయం కల్పించడం, దాన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఈ ఓవర్ డ్రాఫ్ట్ని కల్పించడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అయితే ఇన్సూరెన్స్ కవర్డ్ ఆఫ్ 50 లాక్ పర్ హెల్త్ వర్కర్స్. సో రీసెంట్గా మనకి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ వచ్చింది కదా, ఈ గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఎవరైతే COVID-19 యొక్క పాండమిక్తో ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి 5 లాక్స్ రూపీస్ అనేది పర్ హెల్త్ వర్కర్ ఫైట్ ఎగ్నిస్ట్ COVID-19 ప్రొవైడ్ అనేది అండర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా దీన్ని ఎవరికి ఇది కేవలం అర్హులు వర్కర్స్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటున్నట్టుగా ప్రకటించారు. ఇంతకీ ఎవరా హెల్త్ వర్కర్స్? సచ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ సఫాయి కర్మచారి, నెక్స్ట్ వార్డ్ బాయ్స్ అండ్ నర్సెస్ అండ్ ఆశా వర్కర్స్ అండ్ పారామెడికల్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ డాక్టర్స్ అండ్ స్పెషలిస్ట్ అండ్ అదర్ హెల్త్ వర్కర్స్ వుడ్ బి కవర్డ్ బై ఏ స్పెషల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఇది అయితే ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో ఆ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తున్నట్లుగా ఈ స్కీమ్ ద్వారా ప్రకటన జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనకి COVID-19లో ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి వారిది ఎవరంటే సో హెల్త్ వర్కర్సే అనేది అందరూ కూడా గమనించాలి. వాళ్ళని మనం ఎంత గౌరవంగా వాళ్ళని ఎంత మంచిగా వ్యక్తిగతంగా విలువలతో వాళ్ళని మనం గౌరవిస్తామో మన మీద వాళ్ళకి ఇంకా అభిప్రాయం మంచిగా ఉండి ఇంకా బాగా ఎక్సలెంట్ వర్క్ చేస్తారు అనేది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడూ కూడా మనం కించపరిచే విధంగా కానీ వాళ్ళని ఎప్పుడు కూడా అగౌరవపరిచే విధానం కానీ ఉండకూడదు. ఉదాహరణకు మనకి ఒక వీధిని తుడిచేవాడు ఉంటారు, ఆయన శుభ్రంగా వీధులు తుడిస్తే కదా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆయనే ఒక 3 రోజులు 4 రోజులు వీధులు తుడిచిన మానేసి వచ్చాడనుకోండి, సర్వ రోగాలతో మనం బాధపడతాం. కనుక మన ఆరోగ్యానికి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరంటే హెల్త్ వర్కర్స్. వాళ్ళని మనం ఎప్పుడూ కూడా గౌరవంగా మనం విలువలతో మనం వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవంగా చూడాలని మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్గా మనం గమనించాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే హెల్ప్ టు లో వేజ్ ఏరియాస్
ఎర్నర్స్ ఇన్ ఆర్గనైజర్ సెక్టర్. ఇక్కడ మనకి ఎవరైతే ఇంకోటి మనకి ఆ ప్యాకేజ్ అనేది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రకటన చేశారు. ఏమిటంటే 15,000 రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి కొన్ని ప్యాకేజ్ అనేది ప్రపోజ్ అనేది గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఏమిటంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక మంత్లీ 12% అనేది సో ప్రావిడెంట్ ఫండ్ అంటాం, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటాం, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కింద 12% అనేది వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో అయితే ఈ యొక్క COVID-19 పరిణామంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 24% ఆఫ్ దేర్ మంత్లీ వేజెస్ ఇంటూ దేర్ పిఎఫ్ అకౌంట్ ఫర్ నెక్స్ట్ 3 మంత్స్. అంటే ఇక్కడ 12% అనేది అదనంగా గవర్నమెంటే భరిస్తుంది, ఇది నెక్స్ట్ 3 నెలల వరకు ఇది మీకు రాగలుగుతుంది, నెక్స్ట్ 3 నెలల వరకు ఈ సదుపాయం కల్పిస్తారు అని మనకి ఎవరైతే లో వేజ్ ఎర్నర్స్ ఉంటారో, ఆర్గనైజ్ సెక్టర్ ఉంటారో వాళ్ళకి ఈ విధమైనటువంటి సదుపాయం కల్పించారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేషన్ విల్ బి అమెండెడ్ ఇంక్లూడ్ పాండమిక్ యాజ్ ద రీజన్ టు అలో నాన్ రిఫండబుల్ అట్ బేస్ ఆఫ్ 75% ఆఫ్ ద అమౌంట్ 3 మంత్స్ ఆఫ్ ద వేజెస్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఫ్రమ్ దేర్ అకౌంట్స్. వాళ్ళ అకౌంట్ నుంచి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ ఈపీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అనేది అందించిందో వాళ్ళు జీతంలో కానీ లేదా 75% ఏదైతే ఉందో అమౌంట్ని కానీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డ్రా చేసుకోవచ్చు. వాళ్ళు ఒకసారిగా డ్రా చేసుకునే సదుపాయం అనేది కల్పించారు. ఇది ఆర్గనైజ్డ్ సెక్టర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కల్పించే భరోసా. ఇక 2 సపోర్ట్ ఫర్ సీనియర్ సిటిజన్ అబౌవ్ 60 ఇయర్స్ అండ్ ఆల్సో విడోస్ అండ్ దివ్యాంగ్. ఇక తర్వాత వచ్చి ఇంపార్టెంట్ ఏంటంటే 60% పైబడినటువంటి వృద్ధులు, అలాగే వితంతువులు, అలాగే ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి భారత ప్రభుత్వం కల్పించే బెనిఫిట్స్ ఏంటి ఏంటంటే దెర్ ఆర్ అరౌండ్ అంటే భారతదేశంలో 3 కోట్ల మంది సో ఏజ్డ్ విడోస్, అలాగే నెక్స్ట్ పీపుల్ ఇన్ దివ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కల్పించినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఆర్ వల్నరబుల్ డ్యూ టు ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్. ఏదైతే ఈ COVID-19 ప్రకారంగా బాధపడే సో దివ్యాంగులు అవనియండి, అలాగే నెక్స్ట్ సీనియర్ సిటిజన్ అవనియండి, అలాగే విడోస్ అవనియండి, వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే భరోసా ఏమిటంటే ఎక్స్ గ్రేషియో ఆఫ్ 1,000 to 3 crore పూర్ సీనియర్ సిటిజన్ పూర్ విడోస్ అండ్ పూర్ డిజబిలిటీస్. సో ఎవరైతే 3 కోట్ల మంది భారతదేశంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్, అలాగే పూర్ విడోస్, అలాగే పూర్ డిజబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ రాబోయే 3 నెలలు అంటే ఇక్కడ COVID-19 బారిన పడినటువంటి COVID-19 అమలవుతున్నటువంటి దాని ద్వారా వచ్చినటువంటి ఉపద్రవాలను ఎదుర్కొనే విధంగా వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఎక్స్ రేషియో ఆఫ్ 1,000 రూపీస్ సో 3 నెలల వరకు వీళ్ళకి ఇవ్వడం జరిగిందని అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇది సీనియర్ సిటిజన్స్ అండ్ విడోస్ అండ్ దివ్యాంగ్స్ సో డిజబిలిటీ పర్సన్స్. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఎంజీ నరేగా స్కీమ్, ఇంక్రీజింగ్ ఎంజీ నరేగా స్కీమ్ వేజ్ టు 202 డే ఫ్రమ్ 182 బెనిఫిట్ 13.62 crore ఫ్యామిలీస్. ఇక్కడ మీరు గమనించాలి ఏమిటంటే సో ఇంక్రీజ్ ఇన్ ఎంజీ నరేగా, ఎంజీ నరేగా అంటే అర్థం ఏంటంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటాం, గ్యారంటీ అథారిటీ. అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఒక రోజుకి 182 రూపాయలు ఉండేది, అది 202కి పెంచడం జరిగింది, అంటే 20 రూపీస్ అనేది పెంచడం జరిగింది. సో దీని ద్వారా 13.62 కోట్ల మంది 62 కోట్ల ఫ్యామిలీస్ అనేది లబ్ధి పొందుతున్నారు ఈ ఎంజీ నరేగా స్కీమ్ ద్వారా. ఇదివరలో 182 రూపాయలు అనేది పర్ డే అనేది ప్రకటన పర్ డే అనేది ప్రదానం చేయడం జరిగింది. అయితే
తర్వాత 20 రూపాయలు పెంచుతూ అంటే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నెల నుంచి 20 రూపాయలు పెంచుతూ 202 రూపాయల్ని పర్ డే అనేది వీరికి ఇవ్వడం జరుగుతుంది అండర్ ఎంజీ నరేగా స్కీమ్ దీని ద్వారా దేశంలో 13.62 కోట్ల మంది రూరల్ ఏరియాలో ఫ్యామిలీస్ అనేవారు లబ్ధి పొందుతున్నారు అనేది అందరూ కూడా గమనించాలి ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అలాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ స్కీమ్ వేజెస్ వుడ్ బి ఇంక్రీజ్డ్ బై 20 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 2022 సో మనం చెప్పుకున్నాం కదండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అలాగే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ అథారిటీ ఏదైతే ఉందో ఆ దాని ద్వారా 20 రూపాయలు అనేది ఏప్రిల్ నుంచి పెంచి పర్ డే అనేది 202 రూపాయలను చేసి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే సో SHG అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనకి స్వయం సహాయక బృందాలు వాటిని మనం డ్వాక్రా మహిళలు అంటే చూసారండి వాళ్ళకి వాళ్ళ గురించి అండి ఇక్కడ ఉమెన్ ఆర్గనైజ్డ్ త్రూ 63 లక్ష సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఇక్కడ మనకి 63 లక్షల SGSH గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ అనేది సో ఎంతమంది ఉన్నారు మొత్తం సో 6.85 క్రోర్ హౌస్ హోల్డ్స్ సో దీని ద్వారా వాళ్ళకి సో లబ్ధి పొందుతుందని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఉమెన్ ఆర్గనైజ్డ్ త్రూ 63 లక్ష సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సపోర్ట్ 6.85 క్రోర్ హౌస్ హోల్డ్స్ అంటే ఎంతమందికి సపోర్ట్ చేయడం జరుగుతుందో 6 కోట్ల మంది హౌస్ హోల్డ్స్ అనేవారు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు అయితే లిమిట్ కొలటరల్ అంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా ఫ్రీ లెండింగ్ వుడ్ బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 10 to 20 లక్ష అంటే ఇక్కడ ఎటువంటి తాకట్టు కానీ ఎటువంటి పూచీకత్తులు కానీ లేకుండా సో 20 లక్షల వరకు రుణాన్ని మంజూరు చేయడం జరిగిందని అంశాలను కూడా గమనించాలి ఇదివరలో 10 లక్షల వరకు మాత్రమే గ్రూప్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు 20 లక్షల రూపాయల వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఈ స్కీమ్ ద్వారా హౌస్ హోల్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ప్లాటన్ జారీ చేశారు అంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఫ్రంట్ లోడ్ అంటే ఇక్కడ మనకి 2000 పెయిడ్ ఫార్మర్స్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అండర్ ఎక్సిస్టింగ్ ప్రధాన మంత్రి కిసాన్ యోజన టు బెనిఫిట్ 8.7 క్రోర్ ఫార్మర్స్ నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్ ఉంది కదండి ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్ కింద ప్రతి రైతుకి 2000 రూపాయలను ఏప్రిల్ నెల అయ్యేసరికి ప్రకటన జారీ చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఇలా ఎంతమంది రైతులు అనేవారు దేశంలో ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారంటే 8.7 కోట్ల రైతులు అనేవారు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారని అంతమందరూ కూడా గమనించాలి ఇవి ఫ్రెండ్స్ ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు దాని ద్వారా ఎవరు ఎంతవరకు లబ్ధి పొందారు ఏ స్కీమ్ ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లభించాయి సో దీని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రకటన జారీ చేసిన అంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని అప్డేట్స్ కోసం అనేది తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి జై